లోను రాణించాలన్న పట్టుదల ఆమెది. ధైర్యంతో ముందడుగు వేస్తే ఏది అసాధ్యం కాదని నిరూపించింది. పర్వతారోహణపై దృష్టి సారించిన ఆమె ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎత్తైన శిఖరాల్లో ఒకటైన కిలిమంజారోను అధిరోహించింది. దక్షిణ భారతంలో ఒంటరిగా కిలిమంజారోను ఎక్కిన రికార్డు సృష్టించి తెలుగింట ఎందరో యువతులకు స్ఫూర్తిగా నిలిచింది ఆశ. ప్రపంచంలో ఎత్తైన పర్వతాల్లో ఒకటైన కిలిమంజారోను అధిరోహించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది ఆశ. గుంటూరు సిటీ శ్రీనివాసరావుపేటలో నివాసం ఉండే దళవాయి ఆశ చిన్నప్పటి నుంచి ధైర్య సాహసాలు కనబరిచేది. అదే క్రమంలో పర్వతారోహణపై ఆసక్తి పెంచుకుంది. కాలేజ్ డేస్ లో ఎన్సీసీలో జాయిన్ అయిన ఆశ తన తోటి క్యాడెట్స్ కు పర్వతారోహణ విశిష్టతల గురించి చెప్పేది. సన్నిహితులు అంతగా ఆసక్తి కనబరచకపోయినా తాను మాత్రం వెనుకడుగు వేయకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు కదిలింది. ఇందులో భాగంగానే డార్జిలింగ్ లోని హిమాలయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనీర్స్ సంస్థలో నెల రోజుల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకుంది. ఆ తర్వాత హోట్రివాల్ అడ్వెంచర్ సంస్థను ఏర్పాటు చేసి పర్వతారోహణపై ఆసక్తి పెంచేలా విద్యార్థులకు శిక్షణ ఇచ్చింది. తాను ట్రైనింగ్ తీసుకుని ఇతరులకు ట్రైనింగ్ ఇవ్వటం ద్వారా మరింత ఆత్మస్థైర్యంతో కిలిమంజారో పర్వతం ఎక్కాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది ఆశ. ఆఫ్రికా ఖండంలోని టాంజానియా దేశంలో ఉన్న కిలిమంజారోను అధిరోహించాలంటే దాదాపు 25 లక్షల రూపాయలు ఖర్చవుతుందని తెలిసి కాస్త ఢీలా పడింది. అయితే తల్లిదండ్రులు బంధుమిత్రుల ప్రోత్సాహంతో ఎత్తైన పర్వతాన్ని అవలీలగా అధిరోహించింది. దళవాయి ఆశ తండ్రి ట్రాన్స్పోర్ట్ వింగ్ లో గుమస్తాగా పనిచేస్తున్నారు. తల్లి గృహిణి అయితేనే కూతురు కలను సాకారం చేయడానికి ముందుకొచ్చారు. ఆర్థికంగా తలకు మించిన భారమే అయినప్పటికీ ఆశకు అండగా నిలిచారు. ఓవైపు పేరెంట్స్, మరోవైపు ఫ్రెండ్స్ ఇచ్చిన సహకారంతో యాత్రకు వెళ్లింది. 5,895 మీటర్ల ఎత్తు అంటే సముద్ర మట్టానికి 19,341 అడుగుల ఎత్తున్న కిలిమంజారో శిఖరాన్ని కేవలం 4 గంటే 4 రోజుల్లో అధిరోహించింది. జూన్ 16 నేను కిలిమంజారో క్లైమ్ చేయాలని చెప్పి డిసైడ్ చేసుకున్నాను. సో మరాంగు రూట్లో వెళ్ళాను అనమాట నేను కిలిమంజారో క్లైమ్కి. సో మరాంగు రూట్లో 5 డేస్ పీరియడ్, 20 జూలైకి నేను నా క్లైంబింగ్ ఫినిష్ చేసుకున్నాను. ఎక్స్పెడిషన్ కంప్లీట్గా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేయగలిగాను అండ్ ఐ వాజ్ చాలా ఎంతో హ్యాపీగా ఉంది. నాకు ఎక్స్పెడిషన్ కంప్లీట్గా అచీవ్ చేయగలిగినందుకు, నా గోల్ని నేను రీచ్ అవ్వగలిగినందుకు. సో ఈ గోల్ని రీచ్ అవ్వడానికి నాకు ఎంతోమంది చాలా హెల్ప్ చేశారు. లక్ష్య సాధనలో తొలుత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది ఆశ. అయినా సరే ధైర్యంగా ముందడుగు వేసి టాంజానియా అధికారుల నుంచి గుర్తింపు పత్రం పొందింది. భారతీయ యువతకు ఆదర్శంగా నిలిచింది. ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే ప్రపంచంలో మిగతా ఎత్తైన పర్వతాలను అధిరోహిస్తానని ధీమాగా చెబుతోంది. ఆఫ్రికాలో హైయెస్ట్ పీక్ నేను ఇప్పుడు క్లైమ్ చేసాను కిలిమంజారో. సో అలాగే 7 కాంటినెంట్స్లో 7 సమ్మిట్స్ అని ఉంటాయి. సో వాటిలో ఒకటి క్లియర్ చేయడం జరిగింది. మిగతా 6 సమ్మిట్స్ కూడా చేయాలని చెప్పేసి నా ఫర్దర్ గోల్ అనమాట. సో నెక్స్ట్ ఎల్బ్రూజ్ అనే ఒక మౌంటైన్ క్లైమ్ చేయాలని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నాను యూరోపియన్ కాంటినెంట్లో. పర్వతారోహణకు ఆసక్తి కనబరిచి అందరూ సక్సెస్ కాలేరని, కానీ బృందంగా కాకుండా ఒంటరిగా వెళ్లి లక్ష్యం పూర్తి చేయటం నిజంగా ఘనతే అన్నారు ప్రొఫెసర్ బైరిశెట్టి మల్లికార్జునరావు. ఈ అమ్మాయి 7 కాంటినెంట్స్లో 7 ముఖ్యమైన పీక్స్ ఉంటే వాటిని ఒక్కొక్కటి ఎక్కాలని కోరిక ఉంది ఈ అమ్మాయికి. దాంట్లో భాగంగా ఇవాళ ఆఫ్రికాలోనే అత్యంత పెద్దదైనటువంటి మౌంట్ కిలిమంజారోను ఈ అమ్మాయి అధిరోహించింది. ఇలా అధిరోహించినప్పుడు సౌత్ ఇండియా మొత్తం మీద ఒక ప్రైవేట్ వ్యక్తిగా ఎవరి సహాయము లేకుండా తనతో తాను సంపాదించిన డబ్బులతోనే ఈ అమ్మాయి ఇంత సాహసకృత్యం చేసి విజయం సాధించడం వంటిది ముఖ్యంగా యువతకి, మహిళా లోకానికి, విద్యార్థిని విద్యార్థులకి గొప్ప స్ఫూర్తి అని నేను భావిస్తున్నాను. కిలిమంజారోను అధిరోహించిన ఆశను అభినందిస్తూ ట్వీట్ చేశారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. యువతులకు ఆశ ఆదర్శంగా నిలిచారని జనసేనాని అభిప్రాయపడ్డారు. ఆశను, ఆమెను ప్రోత్సహించిన తల్లిదండ్రులను, బంధుమిత్రులు అభినందిస్తున్నారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారుల్ని ప్రోత్సహించినట్లే ధైర్య సాహసాలతో గుర్తింపు తెచ్చుకున్న వారిని ప్రభుత్వం ప్రోత్సహించాలని స్థానికులు కోరుతున్నారు.